ట్రంప్ వరుసపెట్టి వీసా హోల్డర్ల మీద తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ మీద, ప్రవాస భారతీయుల మీద ప్రతికూల ప్రభావం చూపించబోతుంది అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆంక్షలు అగ్రరాజ్యానికి కూడా ఇబ్బందిగా మారబోతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయబోతున్నాయా? ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసిన ట్రంప్ ఎందుకింత దూకుడుగా అడుగులేస్తున్నాడు? లివ్ అండ్ లెట్ లివ్ అన్నది అమెరికా సిద్ధాంతం. అందుకే అమెరికా అంటే అందరికీ స్వర్గధామంలా మారింది. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు తమ అభివృద్ధిలో భాగంగా ఉన్న విదేశీ ఉద్యోగుల్ని ట్రంప్ పొమ్మరకుండా పొగబెడుతున్నాడు. అయితే ఇవన్నీ అమెరికన్ల యువత విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అమలు చేస్తున్నామన్నది ట్రంప్ వాదన. అయినా సరే తమ నిర్ణయాలపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఛాన్స్ ఇస్తామంటున్నా, నిర్ణయాల అమల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అన్నది పక్క. ఇప్పటికే H4 వర్క్ పర్మిట్లు రద్దు చేయడంతో పాటు H1B వీసా జారీ కూడా నానాటికి కష్టతరం చేస్తోంది. దీని ద్వారా అమెరికన్ల ప్రయోజనాలు కాపాడవచ్చన్నది ట్రంప్ ఆలోచన. అయితే ఇలా ట్రంప్ అక్కడి ప్రవాసుల మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం ముందుగా పడేది అమెరికా మీదే. ఎందుకంటే ఇలా అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్లంతా తమ ఆదాయంలో 34% వరకు పన్నుల రూపంలో చెల్లించాలి. అంటే అమెరికాలో $10,00,000 సంపాదించే వ్యక్తి అందులో $3,50,000 ట్యాక్స్ కట్టాలి. ఇది H4 వీసా హోల్డర్లకు వర్తిస్తుంది. కానీ వీళ్లంతా ఉద్యోగాలు కోల్పోతే ఆ మేరకు అమెరికాకు పన్నుల ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ట్రంప్ పిచ్చి నిర్ణయాల వల్ల భారత్, చైనా నుంచి నిపుణులు యుఎస్ వెళ్లడం తగ్గించేశారు. గత 2 ఏళ్లలో అమెరికాకొచ్చే ఐఐటీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అక్కడి పెద్ద కంపెనీలు వాపోతున్నాయి. కోట్లలో జీతాలిస్తామన్నా ట్రంప్ నిబంధనలకు భయపడి వాళ్లెవరూ రావడం లేదు. ట్రంప్ రూల్స్ వల్ల ఐటీ నిపుణులు అమెరికా కన్నా మిగిలిన దేశాలే బెటర్ అనుకుంటున్నారు. అంతేకాదు భారత్ సహా వర్ధమాన దేశాల్లో స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని ముందుకెడుతున్నారు. ఇక్కడి ఐటీ కంపెనీల్లోనే ఉద్యోగాలు చూసుకుంటున్నారు. గత 3 ఏళ్లలో భారత్, చైనా నుంచి అమెరికాకు వచ్చే ఐటీ నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు వాళ్లంతా ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వంటి దేశాలకు తరలిపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అమెరికన్ కంపెనీల్లో కింది స్థాయి నుంచి చాలా స్థాయిల్లో ఉద్యోగాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇది ఉత్పత్తి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అయినా సరే టార్గెట్లు రీచ్ అవ్వడానికి మిగిలిన ఉద్యోగుల మీద అదనపు భారం పడుతోంది. దీనివల్ల వాళ్లు కూడా వేరే దేశాలకు వెళ్లిపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అందుకే H4 వీసా హోల్డర్లకున్న ఈఏడీల రద్దును ఫేస్బుక్ వంటి పెద్ద కంపెనీలు సహా చిన్న కంపెనీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి కఠినమైన రూల్స్ పెడితే ఎంతో మంది ఉద్యోగాలకు దూరం కావడంతో పాటు అక్కడి కుటుంబ వ్యవస్థ మీద ప్రతికూలంగా ఉంటుంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి భారత్ లో ఉన్న తమ తల్లిదండ్రులకు పంపే డబ్బులు కూడా తగ్గిపోతాయి. ఇది భారత్ కూడా ప్రతికూల ప్రభావమే. భారత్ ఒక్కటే కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు తప్పవు. H4 వీసా హోల్డర్ల ఈఏడి రద్దు చేస్తే వారి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇది అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను కూడా కుంగతీస్తుంది. అంతేకాదు వాళ్లు చెల్లించే పన్నులు కూడా తగ్గిపోయి ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇది పరోక్షంగా అమెరికన్లపైన భారం మోపుతుంది. ట్రంప్ నిర్ణయం తీసుకోవడం అనేది ఆయన సొంత కంట్రీకి ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారో వారు అది చేయడానికి ఆలోచిస్తున్నారు. కానీ అది భారతీయుల మీద కూడా ఎక్కువ 70,000 నుంచి 80,000 వరకు ఉన్నారు నాకు తెలిసినంత వరకు, మన ఇండియన్స్, అక్కడ H1B డిపెండెంట్స్ వాళ్ళు. సో వాళ్ళ జీవితాల మీద ఆ ప్రభావం ఉంటుంది. కానీ ఒక రకంగా చూస్తే అది ఇండియాకి మంచి జరగవచ్చు కూడా, ఎందుకంటే టాలెంటెడ్ పీపుల్ మళ్ళీ వెనక్కి కూర్చున్నట్టయితే అది ఇండియాకి కూడా బెనిఫిట్ అవ్వచ్చు. సో ఆ రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఇలా వరుస పెట్టి వీసా నిబంధనలు కఠినం చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. ఈ వీసాలతో అమెరికా వెళ్లి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ ఈ రూల్స్ గుదిబండగా మారతాయి. కేవలం ఐటీ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదు, వారితో పాటు మార్కెట్ అనలిస్టులు, ఆర్థిక నిపుణులు, వెబ్ డెవలపర్స్, టీచర్లు, ఆర్టిస్టులు, మెడికోలు, ఇలా చాలా రంగాల్లో ఉన్న వారిపై ప్రభావం ఉంటుంది. అమెరికన్లను ఉద్ధరించడానికే వీసా ప్రోగ్రాం నిబంధనలు మారుస్తున్నామని ట్రంప్ చెబుతున్నా, అవి స్వల్పకాలికమే తప్ప దీర్ఘకాలంలో అమెరికా కూడా మేలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. రాజకీయ పరిణామంలో భాగంగా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి యుఎస్ లో నిపుణుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. అమెరికా ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నివేదికల ప్రకారమే 2018 నాటికి 24 లక్షల ఉద్యోగాలకు నిపుణుల కొరత ఏర్పడుతుందని అంచనా. వీటిలో ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఎక్కువ. ఎక్స్పర్ట్ల కొరత ఇంతగా ఉంది కాబట్టే ఇతర దేశాల నుంచి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ను ఆకర్షించేందుకు తొలినాడలో H1B ప్రోగ్రామ్ను అమల్లోకి తెచ్చారు.
దీంతో అమెరికా సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అదే మూలాల మీద ఇలా దెబ్బ కొడితే కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. వాస్తవంగా వీసా నియమాలు ఇలా కఠినం చేస్తే 2020 నాటికి ఎక్కువ మంది అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు జరగబోయే ఎన్నికల్లో దాన్ని తన విజయంగా చూపించుకోవాలి అన్నది ట్రంప్ ఆలోచన. అలా చేస్తే మరోసారి ఆయన అధ్యక్ష పీఠం ఎక్కొచ్చు, కానీ దానివల్ల దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమన్న వాస్తవాన్ని మాత్రం ట్రంప్ మర్చిపోతున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.